విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతుంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్ నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట గ్రామీణంలో, అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర గ్రామాల్లో ఒక అడుగు నుంచి 2 అడుగుల మేర నీరు పెరగడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే వెలకలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి వరద లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత 3 రోజులుగా వెలగలేరు వద్ద వరద ప్రవాహం 7,000 క్యూసెక్లు దాటలేదు. మరోవైపు బుడమేరు డైవర్షన్ ఛానల్కు కూడా వరద ప్రవాహం చాలా వరకు తగ్గిపోయింది. కుడివైపు 7 గంటలు పడడంతో కొండూరు మండలంలోని పలు గ్రామాల్లోకి ముంచెత్తిన వరద తిరిగి బీడీసీలోకి వెనక్కి వెళ్తుంది. కృష్ణా జిల్లాలో దిగువన బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో తగ్గిన వరద నందివాడ, గుడివాడ, మండపల్లి మండలాల్లో విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో దారులను, పంట పొలాలను ముంచెత్తింది. రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో నిలిచిన వరద ప్రవాహం నెమ్మదిగా బుడమేరు డ్రైన్ వెంట సాగుతుంది. నందివాడలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఎక్కిన పడవ ప్రమాదానికి గురైనా ఎలాంటి నష్టం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు